నో మ్యాటర్ ఎంత కృంగిపోయేటువంటి పరిస్థితి అనిపించినా, ఎంత కృషించి పోయేటువంటి పరిస్థితిగా అనిపించినా, నీవు యేసును విడిచిపెట్టడానికి వీలులే. అంతము వరకు ప్రభువు దూత వచ్చి నీ పక్కన నిలబడే వరకు, సమయమైన అసమయమైన ఉదయమైన రాత్రైన పొలమైన ఇల్లైన ఆ యొక్క గొప్ప రక్షణను నీవు కొనసాగించాలి. ఆ రక్షణలో నీవు ముందుకు కొనసాగాలి. ఒకవేళ ఈ యొక్క గొర్రెల కాపరులు అందరి వలే చనిపోతే చనిపోని మన కర్మ అనుకొని, లేకపోతే ఈ పరిస్థితిలో నేను ఇక నాకు ఈ పని వద్దు అనుకొని వారు కానీ ఇంటి దగ్గర ఉంటే, వీరు కూడా అంధరిలో అంధరిగానే మిగిలిపోయేవారు. అయితే అంధరిలో నుండి వీరు కొందరిగా ఎందుకు వేరు చేయబడ్డారంటే, వారి జీవితాలలో ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం అనిపించినా వారు వారికి అప్పగించినటువంటి పనిని చేస్తూ ఉన్నారు. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, అందరూ కాదు కొందరే. ఎవరి ప్రక్కన దేవదూత వచ్చి నిలువబడిందంటే, ఎవరి చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించిందంటే, ఎవరికి యేసు ప్రభువు జన్మించినటువంటి ఆ యొక్క సువర్తమానము మొదట అందజేయబడిందంటే, లూకా సువార్త 2:8 మనము చూచినట్లయితే ఆ కొందరు ఎవరో మనము చూడగలుగుతాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చాలు. ఎవరి దగ్గరికి ప్రభువు దూత వచ్చి నిలబడిందంటే, ఎవరి చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించిందంటే, ఎవరికి యేసు ప్రభు యొక్క జన్మను గురించినటువంటి సువర్తమానము మొదట అందజేయబడిందంటే, కొందరు గొర్రెల కాపరులకు. గమనించండి, ఇజ్రాయేలు దేశంలో ఎంతో మంది గొర్రెల కాపరులు ఉన్నారు, ఎందరో ఈ ప్రపంచంలో గొర్రెల కాపరులు ఉన్నారు. అయితే కొందరి దగ్గరికే ఆ దూత పంపబడింది. ఆ కొందరి గొర్రెల కాపరుల నుండి మనము 5 ఆత్మీయ పాఠములను నేర్చుకొననై ఉన్నాం. అందులో మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, ఈ యొక్క కొందరి గొర్రెల కాపరులకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే, వారు కాచుతూ ఉన్నారు. మనము ఉదయము నుండి సాయంకాలము వరకు ఈ యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నా, రాత్రి మనము నిద్రిస్తూ ఉన్నప్పుడు అడవి మృగములు వచ్చి వాటిని చంపుతూ ఉన్నాయి. ఎంతో నిరాశ పరిస్థితి అది. ఎందరో అలాంటి పరిస్థితులలో నిస్సృహలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అది. భయపడేటువంటి పరిస్థితి, బాధ చెందేటువంటి పరిస్థితి అది, కృషించిపోయేటువంటి పరిస్థితి, కుమిలిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంత కష్టపడి వారు మేపారంటే, ఇప్పుడు ఆ మేసి బలిసినటువంటి గొర్రెలు అడవి మృగముల పాలైపోయాయి. అయితే వీరి జీవితాలలో వారికి దేవుడు అప్పగించినటువంటి పనిని వారు మానివేయలేదు. హల్లెలూయా. ఎంత కష్టం అనిపించినా, ఎంత నష్టం అనిపించినా, ఎంత కృంగిపోయే పరిస్థితి అయినా, ఎంత కుమిలిపోయేటువంటి దుస్థితి అయినా, ఎంత భయము చెందేటువంటి స్థితిని వారు ఎదుర్కొన్నా, ఎంత బాధ అనిపించినా, వారి జీవితంలో వారు ఒకటే తీర్మానం చేశారు, ఉదయము నుండి సాయంత్రం వరకు మేపడం మాత్రమే కాదు, రాత్రి కూడా పొలములోనే ఉంటూ గొర్రెలను కాచుతూ ఉన్నారు. ఇక్కడ మనము నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుడు నీ యొద్దకు రావాలన్నా, దేవుడు తన దూతను నీ దగ్గరికి పంపించాలన్నా, దేవుని యొక్క మహిమ నీ చుట్టూ ప్రకాశించాలన్నా, నీ జీవితంలో దేవుడు నిన్ను ఏ పిలుపుతో అయితే పిలిచాడో, ఏ పనినైతే నీకు అప్పగించాడో,
నిన్ను ఆయన ఎందుకైతే రక్షించాడో, ఎందుకైతే నీవు దేవుని సొత్తుగా చేయబడ్డావో, ఆ యొక్క పర్పస్ని నీ జీవితంలో అంతము వరకు కొనసాగిస్తూనే ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. నో మ్యాటర్ ఎంత కృంగిపోయేటువంటి పరిస్థితి అనిపించినా, ఎంత కృషించి పోయేటువంటి పరిస్థితిగా అనిపించినా, నీవు యేసును విడిచిపెట్టడానికి వీలులే. అంతము వరకు ప్రభువు దూత వచ్చి నీ పక్కన నిలబడే వరకు, సమయమైనా అసమయమైనా, ఉదయమైనా రాత్రైనా, పొలమైనా ఇల్లైనా, ఆ యొక్క గొప్ప రక్షణను నీవు కొనసాగించాలి. ఆ రక్షణలో నీవు ముందుకు కొనసాగాలి. ఒకవేళ ఈ యొక్క గొర్రెల కాపరులు అందరి వలే చనిపోతే చనిపోని, మన కర్మ అనుకొని, లేకపోతే ఈ పరిస్థితిలో నేను ఇక నాకు ఈ పని వద్దు అనుకొని వారు కానీ ఇంటి దగ్గర ఉంటే, వీరు కూడా అందరిలో అందరిగానే మిగిలిపోయేవారు. అయితే అందరిలో నుండి వీరు కొందరిగా ఎందుకు వేరు చేయబడ్డారంటే, వారి జీవితాలలో ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం అనిపించినా, వారు వారికి అప్పగించినటువంటి పనిని చేస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను రక్షించాడు. ఎందుకు రక్షించాడంటే, అంతము వరకు నీవు ఆయన్ను వెంబడించాలని. నీవు చనిపోయే వరకు, లేకపోతే క్రీస్తు వచ్చే వరకు నీవు ఆయన్ను వెంబడించాలి. ఆ విధంగా వెంబడిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఏదో ఒకరోజు దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు నిరుత్సాహంలోనికి వెళ్లాల్సినటువంటి పని లేదు. ఎవరు ఈ కొందరు గొర్రెల కాపరులంటే, దేవుడు అంటే భయభక్తులు ఉన్నటువంటి వారే. దేవుని కొరకు అనగా రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారే ఈ యొక్క కొందరు పశువుల కాపరులు. అయితే వారి జీవితంలో నష్టం పై నష్టం, కష్టం పై కష్టం, నిరాశ, నిస్పృహ, జయము కనిపించడం లే. అయితే కూడా వారు ఆ యొక్క పనిని కొనసాగిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుడు దావీదు భక్తుణ్ణి ఎప్పుడు పిలిచాడంటే, దావీదు భక్తుడు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడవగు దావీదుతో ఇలాగు చెప్పుము. సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. దావీదు భక్తుణ్ణి దేవుడు ఎప్పుడు పిలిచాడంటే, ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిచాడు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలవలే. చాలామంది వారి జీవితాలలో ఏ పని పాట లేకుండా ఉంటారు. ముఖ్యంగా క్రైస్తవులు, ఎందుకంటే దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు, ఒక మంచి పొజిషన్ ఇస్తాడు, ఒక మంచి బిజినెస్ ఇస్తాడు అన్నటువంటి ఒక ఆశతో వారు పని పాట లేకుండా అలానే ఉంటారు. దేవుడు అలాంటి వారిని పిలవలేదు. ఎవరైతే కష్టపడుతూ పని చేస్తూ ఉన్నారో వారిని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి వీరు రాత్రి కాలములో కూడా పొలములో ఉండి ఆ యొక్క గొర్రెలను కాస్తూ ఉంటే దేవుడు వారిని పిలిచాడు. దావీదు భక్తుణ్ణి కూడా ఆయన గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు, గొర్రెల దొడ్డిలో ఉండగా దేవుడు ఆయనను పిలిచి ఇజ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. కాబట్టి నీ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, ఆ స్వస్థత కొరకు నీవు దేవుని వెంబడిస్తూ ఉండవచ్చు. అయితే ఆ స్వస్థత వెంటనే జరగకపోవచ్చు. ఒకవేళ నీ చదువు విషయమై నీవు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, నీ యొక్క వివాహ విషయమై, పిల్లలు కలగాలన్నటువంటి విషయము కొరకై,
ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయముల కొరకు నీవు విశ్వాసమును కలిగి యేసుని వెంబడిస్తూ ఉండవచ్చు. అయితే అవి వెంటనే జరగకపోవచ్చు. అయితే దేవుడు తప్పకుండా ఒకరోజు నిన్ను దర్శిస్తాడు, తప్పకుండా ఒకరోజు దేవుడు నిన్ను పిలుస్తాడు. ఎందుకు ఆలస్యం అంటే ఆయనకు తెలుసు, అయితే నీకు తెలియదు. దావీదు భక్తుని జీవితంలో ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు, ఎంత ఆలస్యం చేశాడంటే ఆయన ఒక గొర్రెల కాపరిగా ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాడు. ఒకసారి ఆయన గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది. దావీదు భయపడి పారిపోలి దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయితే ఎందుకు ఎలుగుబంటిని పంపించావని చెప్పి ఆయన ఆ యొక్క గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోలే. ఆయన ధైర్యంగా నిలువబడి ఆ యొక్క ఎలుగుబంటిని చంపాడు. హల్లెలూయా. ఎలుగుబంటి లాంటి కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, శ్రమలను, వేదనలను ఎదుర్కొన్నప్పుడు మనము వాటిని చూచి భయపడి యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలున్నాయి. అంత మాత్రమే కాదు, దావీదు భక్తుని జీవితంలో ఆయన ఇంకా అలానే పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా కొనసాగుతూ ఉన్నప్పుడు మరొక సందర్భములో ఒక సింహం వచ్చింది. ఇప్పుడు ఆ సింహాన్ని చూచి దావీదు భయపడి వెళ్ళిపోలే. అయితే ఆయన ఆ సింహాన్ని ఎదుర్కొన్నాడు, దాన్ని చీల్చేశాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఎందుకు దేవుడు ఈ యొక్క అనుభవాల్ని అనుమతిస్తాడంటే అప్పటికి దావీదుకు అర్థం కాకపోయి ఉండవచ్చు. ఈ యొక్క కొందరి గొర్రెల కాపరులకు కూడా ఎందుకు మన జీవితాలలో ఈ నష్టం, ఎందుకు రాత్రి కాలంలో ఈ యొక్క సింహాలు, అడవి మృగాలు వచ్చి ఈ యొక్క గొర్రెలను చంపి తింటూ ఉన్నాయన్నటువంటి విషయం వారికి అర్థం కాకుండా ఉండవచ్చు. అయితే లేటర్ ఆన్, కొంతకాలమైనటువంటి తరువాత వారికి అర్థమైంది. దావీదుకు ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఆ యొక్క ఎలుగుబంటును, ఆ యొక్క సింహాన్ని దేవుడు దావీదు జీవితంలోనికి ఎందుకు అనుమతించాడని, గొల్యాతు అన్నటువంటి ఒక మనిషిని దావీదు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి, గొల్యాతును దావీదు ఎదుర్కొనేటప్పుడు దావీదుకు జ్ఞాపకం వచ్చింది, నేను ఆ రోజు ఆ యొక్క అడవిలో, ఆ యొక్క పొలములో నా యొక్క గొర్రెలను నేను కాస్తూ ఉండగా ఇదిగో ఆ ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపడానికి నాకు శక్తి సరిపోదు, ఆ యొక్క సింహం వచ్చింది దాన్ని జయించడానికి నాకు బలము సరిపోదు, కానీ నా దేవుడు నాకు ఆ బలాన్ని ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు, కాబట్టి నేను దాన్ని అధిగమించాను. వాటినే అనగా ఈ యొక్క అడవి మృగముల పైనే దేవుడు నాకు విజయాన్ని ఇచ్చినప్పుడు ఈ యొక్క సున్నతి లేని ఫిలిస్తీని చంపడానికి తప్పకుండా ఆయన శక్తినిస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క గొర్రెల కాపరులకు కూడా ఎప్పుడు అర్థమైందంటే ఆ రాత్రి వారు పొలములో ఉన్నారు కనుక మొట్టమొదట యేసు ప్రభు యొక్క జన్మ యొక్క సువర్తమానము వారి దగ్గరికి వెళ్ళింది. ఎంత ధన్యులండి వారు, ఎంత ధన్యులు. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మనము ఎవరికి కన్వే చేస్తాం? ప్రత్యేకమైనటువంటి వారికి, ప్రాముఖ్యమైనటువంటి వారికి. నాకు మొదట కుమారుడు పుట్టినప్పుడు నేను మొట్టమొదటిగా మా డాడీకి ఫోన్ చేసి చెప్పాను. అలానే మీ కుటుంబాలలో పిల్లలు పుట్టినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తికి ఎవరు పుట్టారు, ఎలా పుట్టారని కన్వే చేస్తారు. అయితే దేవుడు, ఆయన సర్వోన్నతుడైనప్పటికీ, సర్వశక్తిమంతుడైనప్పటికీ, ఆయన ఎవరి యొద్దకు ఆ యొక్క వర్తమానం పంపించాడంటే రాత్రి కాలములో కూడా వారు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఆత్మీయ జీవితాన్ని మనము కాస్తూ ఉండాలి. ఆ యొక్క మంద మన యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. మన ఆత్మీయ జీవితాన్ని ప్రతి క్షణం మనం కాపాడుకోవాలి. చాలామంది క్రైస్తవులు ఏదో ఒక పండుగ రోజు వారు చాలా పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది కొన్ని ఆదివారాలు పరిశుద్ధంగా ఉండాలని
ప్రయత్నం చేస్తారు అలా కాదు మన ఆత్మీయ జీవితంలో ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి పూట మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి ఎప్పుడైతే వారు ఆ విధంగా కాచుతూ ఉన్నారో అప్పుడు ప్రభు దూత వచ్చి వారి ప్రక్కన నిలబడింది అప్పుడు ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఆ ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగాలి అప్పుడు వారికి ఆ యొక్క సువార్త ప్రకటించబడింది సరే రెండవదిగా ఈ కొందరి గొర్రెల కాపురులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనం నేర్చుకునేటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే చూడండి లూకా సువార్త రెండవ అధ్యాయము 15-16 వచనములను చదువుకుందాం ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెత్లెహేం వరకు వెళ్లి చూతం రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి చాలు త్వరగా వెళ్ళి ఎప్పుడైతే ప్రభు దూత వచ్చి ఈ విధముగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తుని చెప్పిందో ఈ యొక్క కొందరు గొర్రెల కాపరులు ఏం చేశారంటే వారు త్వరగా వెళ్ళారు త్వరగా వెళ్ళారు మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనలని చేయమని చెప్పినటువంటి పనులను మనము త్వరగా చేసేటువంటి వారిగా ఉండాలి త్వరగా అంటే ఏదో ఆత్రమాత్రంగా కాదు తొందర తొందరగాని కాదు ఆయన చెబుతున్నటువంటి పనిని చేయడానికి మనము ముందుండాలి దానికి మనము మొదటి స్థానాన్ని ఇవ్వాలి దానికి మనము ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అయితే మన ఆత్మీయ జీవితాలను ఒకసారి చూసుకుంటే మనము అన్నిటికంటే లాస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తాం ఏ పని వచ్చినా మనము పోస్ట్ పోన్ చేసేది బైబిల్ చదవడం ప్రార్థన చేయడం చర్చికి రావడం దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం అయితే ఈ యొక్క కొందరి గొర్రెల కాపరులలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వారు త్వరగా వెళ్ళారు త్వరపడ్డారు అంటే వీరు రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి వీరు కనిపెడుతూ ఉన్నారు కాబట్టి ఆ సువర్తమానమును విన్నప్పుడు వారు త్వరగా వెళ్ళారు గమనించండి వారు త్వరగా వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు ఇది ప్రభువు వలన దేవుని వలన మనకు తెలియచేయబడిందని వారు గ్రహించారు హల్లెలూయా ఈ పరిశుద్ధ గ్రంథం అన్నటువంటిది దేవుడు నీ కొరకు రాయించాడు అన్నటువంటి గ్రహింపును నీవు కలిగి ఉంటే దీన్ని చదవడానికి నీవు త్వరపడతావు దీన్ని ధ్యానించడానికి నీవు త్వరపడతావు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యములను ఇదివరకే నీవు గ్రహించగలిగితే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నీవు త్వరపడతావు దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఉద్దేశమును నీవు గ్రహించగలిగితే దేవుని మందిరానికి రావడానికి నీవు త్వరపడతావు యేసు ప్రభువులు వారు చెక్కయ్యను చూచారు మేడి చెట్టు మీద ఈ చెక్కయ్య యేసు ప్రభు ఎవరో ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు ఎందుకంటే ఈ చెక్కయ్య ధనవంతుడయ్యాడు ఎన్నో మోసాలు చేశాడు ఎంతో మంది దగ్గర అక్రమముగా డబ్బులు వసూలు చేసి ధనవంతుడయ్యాడు ఇప్పుడు ఆయనకు ఫేమ్ కావాలి పేరు కావాలి డబ్బు వచ్చింది ఈ యేసు ప్రభు ఎవరో ఈయన చాలా పేరు సంపాదించుకున్నాడు చాలామంది ఈయన వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి అసలు ఈయనకున్న స్పెషాలిటీ అంటూ చూడాలనుకున్నాడు పొట్టివాడు కాబట్టి ఆయన చూడలేకపోయాడు దగ్గరలో మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు ఎక్కాడు అయితే యేసు ప్రభువుల వారు ఆయనతో ఏమంటూ ఉన్నారంటే చూడండి లూకా సువార్త 19:5-6 వచనములను చదువుకుందాం లూకా సువార్త 19:5-6 వచనములు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా
అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. చూడండి, యేసు ప్రభువుల వారు జక్కయితో అంటూ ఉన్నారు, నీవు త్వరగా దిగు, త్వరగా దిగు. ఎందుకంటే ఈ రక్షణను ఆలస్యం చేయడానికి వీలులే. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కాబట్టి జక్కయ్య, నీవు త్వరగా దిగో. చెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తిని త్వరగా ఎవరు దిగమని చెప్పరు. ఎందుకంటే త్వరగా దిగితే ఒకవేళ పడిపోతాడేమో అని. దిగేటువంటి వ్యక్తితో సహజంగా మనము నిదానంగా దిగు, జాగ్రత్తగా దిగు అని చెబుతాం. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, త్వరగా దిగు. ఒకవేళ నీవు త్వరగా దిగుతూ పడిపోయినా నేను నిన్ను పట్టుకుంటా. హల్లెలూయా. నీవు దేవుని కొరకు త్వరపడినప్పుడు ఈ లోక సంబంధంగా కొన్ని నష్టాలు నీకు రావచ్చు, కొన్ని శ్రమలు నీకు రావచ్చు, కొన్ని ఇబ్బందులను నీవు ఎదుర్కొనవచ్చు. పర్లేదు, నో మ్యాటర్. నీవు దేవుని కొరకు ఎంతగా త్వరపడి ఆయన దగ్గరకు వస్తావో, వచ్చేటువంటి ప్రతి నష్టానికి కష్టానికి బదులుగా, ప్రతి ఫలముగా ఆయన నీకు దానికంటే ఎక్కువ రెట్లు ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి వాడు. చక్కయ్య త్వరగా దిగి వచ్చాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అందుకే ఆయన గతము ఎంత భయంకరమైందైనా, ఎంత నీచమైందైనా, దేవుడు దానిని ఒక అద్భుతముగా, ఒక అందమైనటువంటి దానిగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీవు త్వరపడినప్పుడు దేవుని కార్యాన్ని చూస్తావు. దేవుని పని కొరకు త్వరపడాలి. దేవునితో సమయాన్ని గడపడానికి మనము త్వరపడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, ఆ యొక్క కొందరు గొర్రెల కాపరులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. గమనించండి, మనము దేవుణ్ణి చూచేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుడు ఒకవేళ మన ఈ కన్నులకు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, అయితే బైబిల్ తెలియజేస్తుంది ఒకవేళ మన హృదయము శుద్ధిగా ఉంటే మనము దేవుణ్ణి చూడగలుగుతాం. అయితే మనము దేవుణ్ణి ఆయన వాక్యము ద్వారా చూచేటువంటి అనుభవంలోనికి రావాలి. ఈ యొక్క కొందరు గొర్రెల కాపరులు క్రీస్తును చూడడానికి వారికి ఇవ్వబడినటువంటి ఆనవాలు ఏమిటంటే, పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి ఒక శిశువు తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు. ఆయనే క్రీస్తు. అదొకటే వారికి చెప్పబడింది. గమనించండి, తూర్పు దేశపు జ్ఞానులను దేవుడు క్రీస్తు దగ్గరికి ఎలా నడిపించాడంటే, ఒక నక్షత్రము నడిపించుట ద్వారా ఈ జ్ఞానులు క్రీస్తును చూడగలిగారు. అయితే ఈ యొక్క పశువుల కాపరులకు, ఆ కొందరి గొర్రెల కాపరులకు చదువులే. నక్షత్రాన్ని చూచి వెంబడించేటువంటి జ్ఞానము వీరికి బహుశాలే. అందుకోసమనే దేవుడు ఈ యొక్క దూతలకు ఇస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, ఆనవాలేంటంటే, మీరు పొత్తి గుట్టలతో చుట్టబడినటువంటి ఒక శిశువును తొట్టిలో పరుండబెట్టి ఉండుట చూస్తారు. ఇప్పుడు వీరు బెత్లహేములోనికి వెళ్ళారు, ప్రతి స్థలాన్ని చూస్తూ ఉన్నారు. గమనించండి, ఇంకా చీకటిగానే ఉంది. అయితే వీరు వెతుకుతూ ఉన్నారు, ప్రతి తొట్టిని చూస్తూ ఉన్నారు, ఆయన కనిపించే వరకు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథం అన్నటువంటిది దేవుడు మనకిచ్చాడు. దీన్ని మనము జాగ్రత్తగా చూడాలి. అంత సులభమేం కాదు బైబిల్ చదవడం, బైబిల్ ధ్యానించడం. కష్టపడాలి, కష్టపడి దేవుని వాక్యాన్ని చదవాలి, వెతకాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రభువు ఆయన వాక్యములో నీకు కనిపించే వరకు వెతకాలి. ప్రభువు ఆయన వాక్యముతో నిన్ను దర్శించే వరకు చదవాలి. ఒకవేళ ఆగిపోతే మధ్యలో నష్టపోతావు, మధ్యలో నష్టపోతావు. దావీదు భయపడి ఉండి ఆయన పశువులను కాయడము ఆపివేసి ఉంటే ఆయన ఆ యొక్క ఇజ్రాయేలు దేశానికి రాజు అయ్యేవాడు కాదేమో. ఈ యొక్క
కొందరు గొర్రెల కాపరులు కూడా మధ్యలో వెళ్ళిపోయి ఉంటే మధ్యలో ఆగిపోయి ఉంటే వారు క్రీస్తును చూచి ఉండేటువంటి వారు కాదేమో అయితే వారు క్రీస్తును చూచే వరకు వెదికారు ఆ జ్ఞానులు కూడా అంతే వారు ఆ నక్షత్రాన్ని చూస్తూ క్రీస్తును వెంబడించారు గమనించండి ఒక నక్షత్రాన్ని మనము చూడాలంటే మనము మనకు నచ్చినటువంటి పని చేస్తూ నక్షత్రాన్ని చూడలేము ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చాలా మంది దేవుని సన్నిధిలో కూర్చొనే ఉంటారు అయితే వారి మొబైల్ ఫోన్ని చూస్తూ ఉంటారు ఆ విధంగా అవకాశం లే నీవు నక్షత్రాన్ని చూస్తూ క్రీస్తును వెంబడించాలంటే క్రీస్తు యొద్దకు చేరాలంటే నీవు ఇంకొక పని చేస్తూ ఆ పనిని చేయలేవు ఆ నక్షత్రం క్రీస్తు వాక్యానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి నీవు క్రీస్తును చూడాలంటే క్రీస్తు ఉన్నటువంటి స్థలానికి చేరి క్రీస్తును చూడాలంటే నీ కాన్సంట్రేషన్ ఆయన మీద పెట్టాలి నీ శ్రద్ధ ఆయన మీద పెట్టాలి నీ ఏకాగ్రత ఆయన మీద నిలపాలి అన్ని పనులతో కలిపి క్రీస్తుతో గడిపేటువంటి పనిని నీవు చేయకూడదు చేయలేవు కూడా ఎప్పుడైతే నీవు వ్యక్తిగతంగా క్రీస్తును చూస్తావో ఎప్పుడైతే నీవు వ్యక్తిగతంగా క్రీస్తును దర్శిస్తావో అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అజ్ఞానులు మత్తయి సువార్త 2:10-11 దేవుని వాక్యం తెలియజేస్తుంది వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును మరియను చూచి వారు సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సంబ్రానిని బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించారు చాలామంది క్రైస్తవుల జీవితాలలో సంతోషములే ఆనందములే అయితే ఈ జ్ఞానుల జీవితములలో మహా ఆనందం కలిగింది కారణం ఏంటంటే వారు క్రీస్తును ఆ నక్షత్రమును చూచుట ద్వారా చూచారు ఈ వాక్యపు వెలుగులో నుండి ఈ వాక్యములో నుండి నీవు క్రీస్తును చూడగలిగితే నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీకు సంతోషం ఎప్పుడు కూడా కొదువ కాదు ఆ ఆనందం వారు అనుభవించారు ఇప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ క్రీస్తులో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని వారు అనుభవించినటువంటి తరువాత వారు తమ పెట్టెలు విప్పారు క్రీస్తును చూడకుండా క్రీస్తును వ్యక్తిగతంగా నీవు అనుభవించకుండా నీ దేహాన్ని శరీరాన్ని ప్రాణాన్ని నీవు దేవునికి అప్పగించలేవు వారు అప్పగించినటువంటి ఆ బంగారు ఆ సాంబ్రాణి ఆ బోలము దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే బంగారు ఆత్మకి నీ యొక్క ఆత్మ ఎంత విలువైందో తెలుసా నీవు చనిపోయినా నీ ఆత్మ బ్రతికే ఉంటుంది నీ యొక్క ఆత్మకు చావులే నీవు యేసు ప్రభుని నమ్ముకున్నా యేసు ప్రభుని తృణీకరించిన నీ ఆత్మకు చావులే కాబట్టి అది బంగారుతో పోల్చబడింది దాని తర్వాత ఆ యొక్క సాంబ్రాణిని శరీరానికి సాదృశ్యంగా ఉంది ఆ బోలము నీ యొక్క ప్రాణానికి సాదృశ్యంగా ఉంది అవి నీవు క్రీస్తుకు అప్పగించాలంటే నీవు నీ పెట్టెను విప్పాలి నీ హృదయాన్ని విప్పాలి నీ హృదయం ఎప్పుడు విప్పబడుతుందంటే దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని నీ జీవితంలో అనుభవించినప్పుడు ఎవరో చెప్పినటువంటి ఆనందాన్ని బట్టి కాదు నీవు వ్యక్తిగతంగా అనుభవిస్తేనే నీ పెట్ట అన్నటువంటి హృదయాన్ని విప్పుతా వారు ఎప్పుడు విప్పగలిగారంటే ఆ నక్షత్రాన్ని చూశారు ఈ లోక సంబంధమైన విషయాలను ఇంకా వారు చూడడం మానేశారు ఆ నక్షత్రాన్ని చూశారు పైన ఉన్నటువంటి వాటిని వెదికారు ఆ నక్షత్రం నడిపించినంత వరకు వెళ్ళారు ఆ నక్షత్రం నిలిచిన దగ్గర నిలిచారు అక్కడ క్రీస్తును చూచారు అప్పుడు వారు ఆనందాన్ని పొందుకున్నారు పెట్టెలు విప్పారు అర్పించాల్సినటువంటి అర్పణలను అర్పించారు కాబట్టి మన జీవితంలో 3వ ఆత్మీయ పాఠం మనము క్రీస్తును చూడాలి ఎవరో చెబితే నువ్వు వినడం కాదు ఎవరో చూశామని చెప్తే నువ్వు చూడడం కాదు ఏదో ఒక విగ్రహాన్నో ఒక బొమ్మనో ఒక పటాన్నో చూచి నేను క్రీస్తును చూచాను అనుకోవడం కాదు ఆ క్రీస్తు ఈ వాక్యంలో ఉన్నాడు ఈ వాక్యం నడిపించినట్లుగా నీవు నడవగలిగితే ఈ వాక్యం చెబుతున్నటువంటి మార్గంలో నీవు ప్రయాణం చేయగలిగితే తప్పకుండా క్రీస్తు నీకు కనిపిస్తాడు ఆయన్ని అనుభవించినప్పుడు నీ జీవితంలో జరగాల్సినటువంటి అద్భుతం జరుగుతుంది 4వదిగా ఏమి చేశారంటే
చూడండి దేవుని వాక్యం తెలియజేస్తుంది లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి హల్లెలూయా నీవు క్రీస్తును గురించి ప్రచురము చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలి క్రీస్తును గురించి నీవు ప్రచురం చేయాలి వారు క్రీస్తు కొరకు త్వరపడి క్రీస్తును చూచినప్పుడు ఇంకా క్రీస్తును గురించి ప్రచురము చేయకుండా ఉండలేకపోయా చాలా మంది విశ్వాసులు అనుకుంటారు క్రీస్తును గురించి ప్రకటించడం నా పని కాదు మా కాపరి పని ఒక సువార్తికుని పని లేకపోతే అది ఒక టీవీ స్పీకర్ పని అనుకుంటారు నో 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 నీవు సువార్తను స్టేజ్ మీదే చెప్పాల్సినటువంటి పని లేదు నీవు ప్రసంగం పుల్పిట్ మీద నుండే ప్రసంగం చేయాల్సినటువంటి పని లేదు నీ జీవితమే క్రీస్తును ప్రచురించేదిగా ఉండాలి హల్లెలూయా నీ మాటలు క్రీస్తును ప్రచురించేదిగా ఉండాలి నీ చూపులు నీ తలంపులు నీ ఆలోచనలు నీ నడవడిక నీ చేష్టలు ఇవన్నీ కూడా క్రీస్తును ప్రచురించే విధంగా ఉండాలి అసలు దేవుడు ఎందుకు నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోని తెలుసా పేతురు రాస్తు 2వ అధ్యాయము 9వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైనటువంటి ప్రజలనయ్యున్నారు ఎందుకు దేవుడు మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడో తెలుసా ఓ గొర్రెల కాపర్లారా ఎందుకు పరలోకము నుండి ఆ దేవదూత వచ్చి దేవుని యొక్క మహిమను మీ చుట్టూ ప్రకాశింపజేసిందో తెలుసా చీకటిలో మీరు కొట్టుమిటలాడుతూ ఉన్నారు వెలుగులే అయితే ఆ పరలోకములో నుండి వచ్చినటువంటి వెలుగు ఎందుకు ప్రకాశించిందంటే మీరు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి అందుకే దేవుడు చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి పిలిచాడు అందుకే ఆయన మనలను పరిశుద్ధపరిచాడు అందుకే ఆయన మనలను యాజకులనుగా చేశాడు రాజులైన యాజక సమూహంలో చేర్చాడు దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన విలువ పెట్టి ఎందుకు కొన్నాడంటే మన ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటో తెలుసు ఎప్పుడైతే ఆ యొక్క పశువుల కాపరులు కొందరిగా మిగిలిపోయినటువంటి ఆ గొర్రెల కాపరులు వారితో చెప్పబడినటువంటి మాటలను గురించి వారు ప్రచురం చేశారో అప్పుడు ఏం జరిగిందంటే చూడండి లూకా సువార్త 2వ అధ్యాయం 18-19 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను హల్లెలూయా ఇక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే ఒకసారి శ్రద్ధగా వినండి మీకు అర్థమవుతుంది మరియా యోసేపులు వారి జీవితాలలో ఒక ప్రక్కన క్రీస్తుకు జన్మనిస్తూ ఉన్నందుకు సంతోషిస్తూ ఉంటే మరొక వైపు వారి జీవితాలలో కృషించిపోతూ ఉన్నారు కుమిలిపోతూ ఉన్నారు వేదన చెందుతూ ఉన్నారు ఎందుకంటే మరియా కన్యకై ఉంది కానీ ఆమె గర్భవతి అయి ఉంది పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి ఉంది ఇంకా ఆమె యోసేపుకు ప్రధానము చేయబడి ఉండగానే ఆమె గర్భం ధరించింది యోసేపు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాడు గర్భవతిని ఈయన పెళ్లి చేసుకుంటాడని అనేక మంది నిందిస్తూ ఉన్నారు ఎంతో వారి జీవితాలలో కుమిలిపోయారు అవమానములు నిందలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ప్రభువు దూత వారిని బలపరిచింది యోసేపుకు స్వప్నములో ప్రభువు దూత కనిపించి ఇదిగో నీకు ప్రధానము చేయబడినటువంటి మరియాను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది అఫ్ కోర్స్ అవన్నీ కూడా యోసేపుకు ధైర్యాన్ని ఇచ్చి ఉండవచ్చు అవన్నీ కూడా కలలో జరిగాయి
దర్శనములో జరిగాయి. అయితే ఇప్పుడు వ్యక్తిగతముగా మనుష్యులు పుట్టినటువంటి శిశువును గురించి చెప్పినప్పుడు వారి హృదయాలు ఎంత తెప్పరిల్లింటాయి. హల్లెలూయా. అవును, నిజంగా ఈయన క్రీస్తే. ఇంతకాలం ఈ 9 నెలలు మరియా గర్భవతి అయినప్పటి నుండి ఆమె నేను ఎదుర్కొన్నటువంటి నిందలు, అవమానాలు, ఎన్నో ఆటుపోటు మాటలు భరించాం. ఇప్పుడు మనుష్యులు స్వయంగా చెప్తున్నారు, ఆ దూతలు క్రీస్తును గురించి చెప్పబడినటువంటి మాటలను ప్రచురము చేసినప్పుడు ఎవరికి ఆదరణ అంటే, ఎవరికి బలం అంటే, ఎవరికి దీవెనగా ఆశీర్వాదంగా ఉన్నాయంటే సాక్షాత్తు యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అంతే. నీవు మారుమూల ప్రాంతంలో ఒక చిన్ని సేవకునిగా ఉండవచ్చు, ఎవ్వరు నిన్ను గుర్తించకపోవచ్చు, నీవు ఒక సాదా విశ్వాసిగా ఉండవచ్చు, నీ విశ్వాసం ఒకవేళ పెద్దది కాకపోవచ్చు, మనుష్యులు నిన్ను ఒక ఆత్మీయునిగా గుర్తించకపోవచ్చు. పర్లే, నీవు క్రీస్తును గురించి త్వరపడి క్రీస్తును చూచి ఆయనను గురించి ప్రచురము చేసినప్పుడు ఎవరైతే పెద్దవారిగా ఈ లోకంలో పిలువబడుతున్నారు, ఎవరైతే పెద్ద సంఘాలకి కాపరులుగా ఉన్నారు, ఎవరైతే పెద్ద సమస్తలకు నాయకులుగా ఉన్నారు, వారిని సహితము నీ విశ్వాసం ప్రభావితం చేస్తుంది. చప్పట్లు కొడి దేవుని నామాన్ని గణపరచు. ఈ కొందరి గొర్రెల కాపరుల యొక్క ప్రచురణ మరియా యోసేపులకు సహితం ధైర్యాన్ని ఇచ్చింది. ఆ మాటలను మరియా తన హృదయంలో ఉంచుకునింది. కాబట్టి 4వ ఆత్మీయ పాఠం, మనము దేవుణ్ణి గురించి ప్రచురించేవారిగా ఉండాలి. నీ జీవితమే క్రీస్తుని ప్రచురించేదిగా ఉండాలి. అది నీకు తెలియదు. మరియా ఆ మాటలను తన హృదయంలో ఆ యొక్క గొర్రెలు చెప్పి ఉండకపోయి ఉండవచ్చు. మన లైఫ్ ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తుందో, మన విశ్వాసం, మన తీర్మానాలు, మనం చేసేటువంటి పనులు, మన ఆత్మీయ జీవితం, మన త్యాగం, దేవుని కొరకు మనం కలిగినటువంటి రోషం, పౌరుషం ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తుందో మన కంటికి కనిపించకపోవచ్చు. కానీ దేర్ ఆర్ మెనీ పీపుల్, బిగ్ పీపుల్, పెద్దవారు, గొప్పవారు, సమాజంలో పెద్ద పెద్దవారు నీ ద్వారా బలపరచబడుతున్నారని మనం గుర్తుంచుకోవాలి. సరే, చివరిగా మనం చూసినట్లయితే ఈ కొందరు గొర్రెల కాపరుల్లో ఉన్నటువంటి 5వ లక్షణం ఏంటంటే, లూకాసు వార్త 2:20 మనం చదువుదాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు వీరు ఏం చేస్తూ ఉన్నారంటే స్తోత్రము చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. మహిమపరుస్తూ వారు తిరిగి వెళ్తూ ఉన్నారు. మనము దేవుణ్ణి ప్రతిరోజు స్తుతిస్తూ ఉన్నామా లేదా, ఇదే ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనము దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఆయన మన స్తుతికి పాత్రుడు, ఆయన మన స్తుతికి యోగ్యుడు. ఎందుకంటే ఆయన మన జీవితంలో చేసినటువంటి కార్యములను మనము నిజంగా గ్రహించగలిగితే, నిజంగా మనము వాటిని ఎంచుకోగలిగితే, నిజముగా మనము వాటిని జ్ఞాపకము చేసుకోగలిగితే మనము దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేమో. ఈ యొక్క కొందరు గొర్రెల కాపరులు దేవుణ్ణి స్తుతించేటువంటి యాటిట్యూడ్ని వారు కలిగి ఉన్నారు. దేవుణ్ణి స్తుతించడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుణ్ణి స్తుతించకపోతే నీవు చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతావు. దేవుణ్ణి స్తుతించకపోతే నీవు ఎక్కువసేపు ప్రార్థించలేవు. దేవుణ్ణి స్తుతించకపోతే నీ విశ్వాసం వెనక్కు వెళ్ళిపోతుంది.
దేవుని స్తుతించకపోతే నీవు దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండలే. అందుకే దావీదు ఒక గొర్రెల కాపరైనా ఆయన నేను దినమంతా నా దేవుణ్ణి స్తుతిస్తానన్నాడు, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తిస్తానన్నాడు, ఉదయ సాయంత్రం మధ్యాహ్నము నా దేవునికి నేను స్తోత్రం చేస్తానన్నాడు, అర్ధరాత్రి వేళ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించగలిగితే మన జీవితంలో ఎంతో గొప్ప సాటిస్ఫాక్షన్, ఎంతో తృప్తిని మనము కలిగి ఉండగలుగుతాం. అసలు దేవుడు నీ జీవితంలో ఎందుకు నిన్ను రక్షించాడంటే నీవు దేవుణ్ణి స్తుతించడానికే. ఎన్నో అద్భుతాలను యేసు ప్రభువుల వారు ఆయన మానవునిగా ఈ భూమి మీద జీవించినప్పుడు సంచరించినప్పుడు చేశారు. అయితే వారు అద్భుతాన్ని పొందుకున్నటువంటి తరువాత అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు వారు దేవుణ్ణి మహిమపరిచారని, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఒక ఉదాహరణ ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 8వ వచనములో అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని చూచి దేవుణ్ణి మహిమపరిచారు. ఏంటిది అద్భుతం అంటే, మంచము చేత పట్టబడినటువంటి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అసలు ఎంత ఆశ్చర్యమైతే ఈ యొక్క వ్యక్తి మంచము చేత పట్టబడ్డాడు అంటే మంచం పట్టుకొని ఉంది. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తిలో చేసినటువంటి అద్భుతం ఏంటంటే, నీవు పట్టబడినటువంటి మంచాన్నే పట్టుకొని లేచి వెళ్ళమంటే ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఎవరైతే ఈ అద్భుతాన్ని చూశారో వారందరూ దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి స్తుతించారు. కాబట్టి నీ జీవితంలో కూడా ఏ పాపం చేత అయితే పట్టబడ్డావో, ఏ బలహీనత చేత అయితే పట్టబడ్డావో, దాన్నే పట్టుకొని అనగా దానిపైనే దేవునికి విజయాన్ని కలిగించేటువంటి శక్తిని ఇవ్వగలడు. ఆయన ఎప్పుడు ఇస్తాడంటే, ఎందుకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడంటే, నీవు ఆయనను మహిమపరచాలి, నీవు ఆయనను స్తుతించాలి. కాబట్టి యేసునందు ఎంతోమంది ఎందరో విశ్వాసం ఉంచారు. వారందరి వలె నీవు కూడా ఒకనిగా, వారందరిలో ఒకనిగా మిగిలిపోతావో, లేకపోతే యేసు కొరకు త్వరపడి ఆయనను చూచి ఆయనను ప్రచురము చేసి ఆయనను స్తుతించేటువంటి కొందరిలో ఒకనిగా మిగిలిపోతావో, అది నీ చేతిలో ఉంది, నీవు చేయాల్సినటువంటి నిర్ణయం. అయితే మనందరము కూడా అందరి వలే కాకుండా, అందరి క్రైస్తవుల వలె కాకుండా, ప్రత్యేకించబడినటువంటి కొందరి క్రైస్తవుల వలె మనము మన ఆత్మీయ జీవితాన్ని కాచుకుంటూ క్రీస్తు కొరకు త్వరపడుతూ, ఎందుకంటే ఆయన త్వరలో రానై ఉన్నాడు కాబట్టి మనము త్వరపడి ఆయనను చూచి ఆయనను గురించి మన జీవితమే ప్రచురము చేస్తూ ఆయనను స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మేమును స్తుతిస్తూ ఉన్నాం. అందరి వలే కాకుండా, అందరూ అలా ఉన్నారని నేను కూడా అలా ఉండాలని అనుకోకుండా ప్రభువా, నేను కొందరి వలే ప్రత్యేకించబడినటువంటి విశ్వాసిగా ఈ సమాజంలో నా ఆత్మీయ జీవితాన్ని అనుక్షణం కాచుకుంటూ, ప్రతి క్షణం మీ కొరకు త్వరపడుతూ, మీ వాక్యపు వెలుగులో మిమ్మును ప్రభువా వ్యక్తిగతముగా చూస్తూ, మిమ్మును అనుభవిస్తూ, మిమ్మును మాత్రమే ప్రచురము చేస్తూ, ఎల్లప్పుడూ మిమ్మును స్తుతిస్తూ, మీకే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆరోపించేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము,
కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. Our website www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.